రాష్ట్ర ప్రజల సంక్షేమమే వైకప్ప అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉపాధి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అన్నారు. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలలో భాగంగా బుధవారం కర్నూలు జిల్లా దేవనకొండ స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణం నందు ఎంపీడీఓ ఆదయ్య ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓదార్పు యాత్రలో భాగంగా ఆడపడుచులు చూపిన ఆదరణను చూసి వారికి ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకారం నవరత్నాలను అమలు చేయడం జరిగిందన్నారు. వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా పథకాలను ప్రవేశపెట్టి ఆడపడుచులకు అండగా నిలిచాడని కొనియాడారు. దేవనకొండ మండలంలో మొత్తం 626 గ్రూపులకు గాను మొదటి విడతగా 7,60,00,000 మంజూరు కావడం గమనార్హమన్నారు. అనంతరం పొదుపు మహిళలకు చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు, ఆర్డీఓ రామకృష్ణ, స్థానిక తహసీల్దార్ తిరుమలవాణి, దేవనకొండ జడ్పీటీసీ అభ్యర్థి వడ్డే రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో వాలంటీర్లు దాదాపుగా 2,00,000 వాలంటీర్లకు ఉద్యోగం కల్పించారు కళదాపుల జగన్మోహన్ రెడ్డి అన్న గారికి. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ చూస్తుంటే కరోనాలో ఎంత బాధపడే టైంలో ఆ ఇంటికి వచ్చి అక్క మీ బాధ ఏముంది, మీకు ఏం బతుకు రాలా, మీరు ఏం కష్టాల్లో ఉన్నారని చెప్పేసి జగనను పంపించి ఆ కష్టాలు నా కష్టాలను తెలుసుకొని ప్రతి అక్క చెల్లెమ్మలకు ప్రతి బడుగు 15 వర్గాలకి మేలు చేయాలని చెప్పేసి ఈరోజు మేలు చేస్తున్నారు. అదే విధంగా వారంటీ వ్యవస్థ మన రాష్ట్రంలో ఒక్కటే మాత్రమే ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. మన కరోనా టైంలో వారంటీ వ్యవస్థ బ్రహ్మాండమైన పనిచేస్తే ఇతర రాష్ట్రాల్లో చూసి ఆంధ్రలో వారంటీ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది, ఆంధ్ర టైం వేరే రాష్ట్రాల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలని చెప్పేసి ఆ ముఖ్యమంత్రులు అనుకుంటున్నారంటే మన రాష్ట్రం వైపు చూస్తున్నారంటే ఇంత కింద ఇంకేం కావాలని నేను అంటున్నా. అక్క అన్నలారా చెప్తున్నా, దేశంలోనే ఏ రాష్ట్రంలో లేకున్నా పథకాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామంటే మనం అందరం అదృష్టం చేసుకుంటామని చెప్పేసి నేను మరొకసారి చెప్తున్నా. అదేవిధంగా వారికి ఆరోగ్యాలు బాగుండాలంటే మంచి తిండి ఉండాలని చెప్పేసి వైఎస్ఆర్ పోషణ అని చెప్పేసి అక్క చెల్లెమ్మలకి మంచి మంచి భోజనం కల్పించి అదేవిధంగా ఆ పిల్లవాడికి పోషకరంగా ఉంటే రాబోయే రోజుల్లో మంచి బుద్ధి వస్తుంది, మంచి జ్ఞానంతో పుడతాడని చెప్పేసి మంచి భోజన సౌకర్యం కల్పించాడు. అదేవిధంగా పుట్టిన తర్వాత ఆ రోజు నుంచి 6 సంవత్సరాలు ఆ పిల్లడు ఎదిగే వరకు మంచి ఆహారము పాలు ఇచ్చి గుడ్లు ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి అంగన్వాడీ కేంద్రాలు పెట్టాడు. 6 సంవత్సరాలు దాటిన తర్వాత మనం స్కూల్కి పంపించాక అమ్మఒడి కార్యక్రమక అమ్మఒడి ఆ రోజుల్లో మేము చదువుకున్నాం, మేము చదువుకునే దానికి ముక్కలు కానీ బలం కూడా బలపం కానీ పలక కానీ స్లేట్ పలక కానీ ఆ రోజు డబ్బులు తీసుకునే దానికి లేని టైంలో ఆ రోజు మేము కష్టపడ్డాం. కానీ మా అక్క చెల్లెమ్మలకి ఎవరు కష్టం రాకూడదని చెప్పేసి అమ్మఒడి కార్యక్రమం పెట్టి ప్రతి అమ్మఒడి కార్యక్రమం అమ్మ తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు జమ చేసిన వినత మన జగన్మోహన్ రెడ్డి అది. తర్వాత ఆ చదువులు చదివించుకోండి, ఆ చదువులు చదివించిన తర్వాత కాలేజీలు కూడా నేనే మీకు కాలేజీలో చదువు చదివిస్తానని చెప్పేసి అన్నాడు. ఒక్క మాట మరి ఎరుకు పోదాం. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలు బీసీ నాయకులు వీళ్ళ చదువుకి కష్టాలు వస్తే చదువు చదివించుకోలేని పరిస్థితి ఉంటే ఆ రోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి పెద్ద పెద్ద చదువులు నేర్పించిన ఘనత రాజశేఖర రెడ్డి గారు అన్నదైతే ఆ చదువులు చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు లేకపోతే చంద్రబాబు వచ్చి బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పేసి ఒక్క జాబ్
ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితి ఉంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయిన తక్షణమే సచివాలయాల ఉద్యోగాలు 2.5 లక్షల ఉద్యోగాలు అవకాశం.